అందరికీ నమస్కారం. కార్తీక దీపం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి కార్తీక దీపం నవవసంతం అంట. పాపం ఎన్ని సీజన్లు అయినా సరే ఐపీఎల్ టైంలోనే వస్తారు ఏంటండి కార్తీక దీపం గారు. అయినా సరే కార్తీక దీపం నవవసంతమే చూస్తాం. ఐపీఎల్ ఒడ్డు కార్తీక దీపం ఉంటు కార్తీక దీపం కానీ మాకు మనకు ఎంతో ఇష్టమైన మన దీప గారు వచ్చేశారు. కార్తీక దీపం వస్తున్నది అని दीपगार दीपगार ऐक् बागे अलग मन कार्तिकाबारे दीपगार इबंध पड़ा मन कार्तिकाबारा आ चाप पीछे चला बेस्टे కార్తీక నాలుగు ఎపిసోడ్లు ఐదు అంటే మనకు ఒక ఐడియా వచ్చింది. ఈ పార్టీ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఈ సీజన్ ఐదు ఎపిసోడ్లకే మరి ఇంకా 100 ఎపిసోడ్లు 200 ఎపిసోడ్లు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈ సీజన్లో మనం చూస్తుంటే ప్రతి సీజన్లాగే మా దీపగారికి కష్టాల కొలువులోని పడేసిన కార్తీక దీపం నవవసంతం డైరెక్టర్. అందుకని ఏంటంటే ఈ సీజన్ అయినా దీపగారికి మంచి కారు మంచి ఇల్లు ఇస్తూ ఉంటే బాగా డబ్బున్న కుటుంబంలో ఉన్న దీపగారిని చిన్నప్పుడే విడిపించేసి పేదల కుటుంబాలు వేసి మళ్ళీ అవే కష్టాలు మళ్ళీ అవే ఇడ్లీలు అమ్ముకోవడాలు చూపిస్తారు ఏంటండి అనేది చిన్నది ఉన్నా సరే మంచి ఎమోషన్ మంచి ఇది అన్నీ ఉండాలి కాబట్టి మన దీపగారు ఇంకా ఆ చిన్న ఇడ్లీ కొట్టునే పెద్ద రెస్టారెంట్ చేసేసి అలాగే మన కార్తీక బాబుని బాగా లవ్ చేసేసి మ్యారేజ్ అయిపోయి వాడిద్దరికి మంచి క్యారెక్టర్ మంచి ఎమోషన్ ఉంటుంది అనుకుంటాను. కార్తీక దీపం నవవసంతంలోనే అలాగే అరబాబు కార్తీక బాబు కింద సీజన్లాగా ఈ సీజన్లో కూడా మా దీపగారిని అనుమానించకండి ఎవరి మాటలు వేసి మా దీపగారు ఎవరండి నిప్పు మేమందరం కూడా దీపగారి ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మా దీపగారిని మాత్రం ఇబ్బందులు పెట్టకండి. అలాగే కార్తీక దీపం నవవసంతం డైరెక్టర్ గారు సీజన్ మొత్తంలో కూడా హ్యాపీగా ఫన్గా చేసేయండి. సూపర్గా ఉండాలి సీరియల్. అలాగే మా కార్తీక దీపం నవవసంతం సాంగ్ కూడా సూపర్. అలాగే చిన్న పాప కూడా సూపర్గా యాడ్ చేస్తుంది. రివ్యూ ఇవ్వాలంటే దీనికి నేను 4 ఎపిసోడ్లు జరిగిన దానికి 10కి 7 పాయింట్లు అయితే ఇస్తారో తప్పక చూడండి. మా టీవీలోని స్టార్ మాలను సూపర్గా ఉంది సీరియల్ మాత్రం. అలాగే మా కార్తీక దీపం దీపగారు యాక్టింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అందరూ గుర్తిస్తున్నారు సూపర్గా చేస్తున్నారు. కార్తీక దీపం వసంతం నవ వసంతం కార్తీక దీపం నవసంతం స్టార్ మాలోని అయితే దొరకొడేస్తుంది. ఐపీఎల్ కూడా చూడకుండా నేనైతే ఇదే చూస్తున్నాను. దీపగారు రాక్స్. దీపగారికి ఇంకా మంచి మంచి సీన్స్ ఉంటాయని అనుకుంటున్నాను. మంచి సీరియల్ అవుతుంది ఇది. అలాగే వీడియోలు వచ్చి తప్పకుండా లైక్ చేయండి. అందరూ దీప ఫ్యాన్స్ కార్తీక దీప ఫ్యాన్స్ లైక్ చేయండి ప్లీజ్.